పరీక్షల్లో పాస్ అవ్వడం పెద్ద విషయం కాదు అది అక్కడ ఆ పాఠాల్లో తాను ఏం చదువుకున్నాడో దాన్ని జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే వాడు విద్యావంతుడు కింద లెక్క లేకపోతే విద్యార్థి విద్యావంతుడు కాదు నువ్వు పదో తరగతిలో నీతి పాఠం చదువుకుంటావు తర్వాత సివిల్స్ పరీక్ష పాత అవుతావు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు లంచాల లంచాలు మెంగుతావు దేనికి ఐఏఎస్ ఇక్కడ పని లేక లంచాలు మెంగడానిక అంటే ఎవడు తీసుకోవట్లేదు అంటే అని మాట్లాడతావు ఇదే వ్యాఖ్యానం ఎక్కడ వారు తీసుకుంటే నువ్వు తీసుకుంటావా చదువుకున్నది ఎందుకు లంచాలు తీసుకోవడానికి అందులో ఎక్కడైనా ఉందా అది అయితే దుర్మార్గపు సిలబస్ పెట్టిన లంచాలు తీసుకోమని అప్పుడు పెట్టండి ఏం చదువుకున్నావు ఏం చేస్తున్నావు మనం చదువు డిగ్రీ కోసం డిగ్రీ ఎందుకు ఉద్యోగం కోసం ఉద్యోగం ఎందుకు డబ్బుల కోసం డబ్బులు ఎందుకు సుఖపడడం కోసం సుఖం ఎందుకు అక్కడ నో రిప్లై సుఖం ఎందుకు అని ప్రశ్నించండి మొత్తం వేదాంతం అర్థమవుతుంది సుఖమే ఎందుకు కోరుకుంటున్నావు దుఃఖం ఎందుకు తట్టుకోలేకపోతున్నావు అది ఆలోచిస్తే మొత్తం వెనక్కి వచ్చేస్తాడు దుఃఖము శాశ్వతం కాదు సుఖము శాశ్వతం కాదు ఈ తత్వాన్ని తెలుసుకోగలిగితే సుఖం ఎందుకు అనే ప్రశ్న వేసుకోగలిగితే అవసరం లేదని తెలుస్తుంది సుఖ దుఃఖాలకు అతీతమైన ఆత్మతత్వాన్ని